Namaste. Welcome to LEAN News. అసెంబ్లీ మొదలైంది సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు కానీ సభకు ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఎక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు మరి నెక్స్ట్ డే స్పీకర్ ఎన్నిక ఉంటే దానికి కూడా ఆయన హాజరు కాలేదు కానీ ఇప్పుడు సడన్గా ఆయన ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అంటూ స్పీకర్కి ఒక లేఖ అయితే రాశారు మరి ఈరోజు సడన్గా ఆయన లేఖ రాయడాన్ని ఎలా చూడొచ్చు మరి దీని వెనుక ఏంటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు

సార్ సభ మొదలైంది ప్రమాణ స్వీకారం కూడా ఆయన చేశారు సో ఆ రోజు నాకు మర్యాద ఇవ్వండి నన్ను మొదటి గేట్ దగ్గరికి నా కారు రానివ్వండి అంటే కూడా చంద్రబాబు గారు అంగీకరించి రమ్మన్నారు అలాగే మంత్రులు అయిపోయాక కూడా ప్రమాణ స్వీకారానికి ఆయనకి ఛాన్స్ కూడా ఇచ్చారు కానీ ఈరోజు ఆయన నాకు ఆ గౌరవం ఇవ్వలేదు నన్ను సీఎం తర్వాత నన్ను ప్రమాణ స్వీకారం చేపించలేదు అలాగే స్పీకర్ మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది మీరు కూడా మీరు అలా మాట్లాడారు ఆ రోజు ఇలా మాట్లాడారు అని చెప్పి తనకి తానికే కంప్లైంట్ ఇస్తున్నారు స్పీకర్ గారి గురించి స్పీకర్కే కంప్లైంట్ ఇస్తున్నారు సో ప్రతిపక్ష హోదా ఏంటి ఎంత ఎంత శాతం వస్తే ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఇవేమీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటారా ఈరోజు సడన్గా లేఖ రాయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఏదో ఒక విధంగా తగాదా పెట్టుకొని శాసనసభకి రాకుండా ఉండాలి ఇది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ మామూలుగా ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో ఈసారి అవి పదకొండు స్థానాలకి పడిపోయింది మామూలు రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తాడు అంటే అంటే మానసిక స్థితి సక్రమంగా ఉన్న రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు అంటే మనకి పదకొండు స్థానాలే ఎందుకు వచ్చినాయి అంటే మనం ఏంటి ప్రజలకి మనం చేసిన ఇదేంటి ప్రజలు మనకి ఎందుకు ఓట్లు వేయలేదు అని ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటాడు చేసుకొని ఆ ఇంట్రాస్పెక్షన్ ప్రకారం పనిచేయటం మొదలు పెడతాడు కానీ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి రాజకీయ మామూలు సాధారణ రాజకీయ నాయకులకన్నా భిన్నంగా ఉంటుంది ఈయనకేంటి అంటే షడన్గా అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడు జరిగిన ఎన్నిక అంతా కూడా అది సక్రమం కాదు నేను గెలిస్తేనే అది సక్రమమైన ఎన్నిక నేను గెలవకపోతే అది సక్రమమైన ఎన్నిక కాదు అనేది జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని బట్టి ఆయన వచ్చిన ఒక నిర్ణయం ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఆయన అన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన ఆయనే అన్న మాటలు ఏంటి అంటే శాసనసభలో మనము చేయాల్సినంత చెయ్యలేము మనము ఎంత చేయాలన్నా అక్కడ వీలు కాదు అని శాసనసభ ఏర్పడక ముందే అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రమాణ స్వీకారం చెయ్యటానికి ముందే తన పార్టీ నాయకులతో కామెంట్ చేశాడు ఎందుకు చేశాడు అట్లా చేయాల్సిన అవసరం ఏంటి నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలకి నువ్వు లీడర్వి నీ దగ్గర ఉంటే నీ దగ్గర సత్తా ఉంటే నీ దగ్గర తెలివితేటలుంటే ఉంటే నీ దగ్గర స్ట్రాటజీ ఉంటే నీకు సబ్జెక్టు మీద అవగాహన ఉంటే నువ్వు ఆ పదకొండు మందితోటే స్పీకరు ఎవరైనా కానీ పాత్రుడు కావచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు ఆ స్పీకర్ని కన్విన్స్ చేసి ఆ సబ్జెక్టు గురించి నేను మాట్లాడతానని చెప్పి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలి నీకు చేత అయితే మేము శాసనసభలో మేము చెయ్యలేమేమో నిరాశావాదం అంటే అది నిరాశ కూడా కాదు ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మీరు చెప్తున్న లెటర్ రాయటానికి అతని మానసిక స్థితి ఎట్లా ఉందని విశ్లేషించటానికి నేను ఈ పాయింట్ చెప్తున్నా అంటే అసెంబ్లీ నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి అసెంబ్లీని ఎలా ఎగ్గొట్టాలి అసెంబ్లీలో ఎట్లా పార్టిసిపేట్ చేయకుండా తన అసమర్థతని కప్పిపుచ్చుకోవాలి తను మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డికి ఏ సబ్జెక్టు మీద అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన మిగిలిన పది మందికి కూడా అంటే వాళ్ళల్లో పెద్ద సీనియర్ నాయకుడు ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కరెక్ట్గా ఒక్క సెంటెన్స్ కూడా కరెక్ట్గా మాట్లాడలేడు అంటే జగన్మోహన్ రెడ్డితో గెలిచిన పదకొండు మందికి నోట్లో నాలిక లేని వ్యక్తులు దట్టు చేసిన అవినీతి గురించి అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి చెప్పలే అసలు ఏది చెప్పలేని పరి అసలు మామూలుగా వాళ్ళకి మాట్లాడే పరిస్థితే లేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా దాంతో ఏం చేయాలి ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోటానికి మనం సభ మీద ఏదో ఒక ఆరోపణ చేసి సభ మీద బుర్రత చల్లేసి మనం బయటికి రావాలి అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చిన తొలి రోజు నుంచి చేస్తూనే ఉన్నాడు అట్లాగే చేస్తూ ఉన్నాడు అదే తరహాలో వర్కౌట్ చేస్తూ ఉన్నాడు స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నిక చేస్తారు అన్న వార్త రాగానే అయ్యన్న పాత్రుడు నన్ను చంపేస్తానన్నాడు నన్ను చంపేస్తానన్న వ్యక్తిని ఈయన వెళ్ళి ఈయన అంటే చంద్రబాబు నాయుడు ఈయన స్పీకర్ స్థానంలో కూర్చోబెడుతున్నాడు అంటూ వల్ల 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 ఏడ్చాడు అయ్యన్న పాత్రుడి మీద సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ చేయించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అయ్యన్న పాత్రుడు సీనియర్ మోస్ట్ లీడరు ఆయన స్పీకర్గా ఉండి ఆయన చెబుతూనే ఉన్నాడు నీ గౌరవం నీకు ఇస్తాను డోంట్ వర్రీ అని ఆయన చెబుతూనే ఉన్నాడు మన మన అసలు మానసిక స్థితే మనది బాగలేదు కదా మనం శాసనసభ నుంచి ఎట్లా ఎగ్గొట్టి బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు కాక ఇంకెటువంటివి తీసుకుంటాడు స్పీకర్ మీద స్పీకర్గా ఎన్నిక కాకముందరే అయ్యన్న పాత్రుడు తనను చంపేస్తాన్నాడు అన్న అబద్ధాన్ని అయ్యన్న పాత్రుడు ఎక్కడా అటువంటి మాటలు మాట్లాడలేదు అటువంటి అసత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ లెటర్లో కూడా మీరు గమనించారో లేదో ఈ లెటర్లో స్పీకర్ని అగౌరవపరిచాడు స్పీకర్ని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లెటర్ రాయటం అంటే నువ్వు స్పె నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లెటర్ రాయాలి స్పీకర్ ఇస్ ది మొత్తం సభా అధ్యక్షుడు ఆయన పేరే సభాధ్యక్షుడు నువ్వు ఆయనకి ఉత్తరం రాయాలి అంటే నువ్వు అయ్యా నేను చెప్తున్నా నేను ఎట్లా అంటే మీరు ఇంట్రడక్షన్లో కూడా మీరు చెప్పారు ఇతనికి అర్హత లేకపోయినా కానీ ఆ కారు ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ ప్రైవేట్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ కాదు ప్రైవేట్ సెక్యూరిటీ అంతమంది మనుషులు లోపలికి వస్తూ ఉంటే ఎలా చేశారు పర్లేదులే రానివ్వండి అని అన్నారు అప్పటికి స్పీకర్ లేడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి సభానాయకుడిని అడుగుతారు స్పీకర్ ఉంటే సభానాయకుడు సభానాయకుడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన అడగరు స్పీకర్ ఉంటే స్పీకర్ని అడుగుతారు అప్పటికి స్పీకర్ లేడు కాబట్టి సభానాయకుడిని అడిగారు ఏమంటే ఆయన రమ్మంటారా పంపించండి పెద్ద ఇబ్బంది ఏం లేదు వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డిని పేరు ప్రకారం అక్షర క్రమంలో చివరిలో చేయించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై ఎక్కడొస్తుంది ఏ పక్కన బి పక్కన సి పక్కన వస్తుంది రాదు కదా ఇతన్ని అక్కడ ప్రమాణ స్వీకారం చేయించాలి కానీ స్పీకర్ చంద్రబాబు నాయుడు కానీ ప్రోటైమ్ స్పీకర్గా ఉన్న బుచ్చయ్య చౌదరి కానీ వాళ్ళు ఏం అంటే వాళ్ళు చూసి లేదు మంత్రులు అయిపోగానే ఇతనికి వాస్తవంగా ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా రావాలి కావాలి అంటే నీకు పది శాతం సీట్లు రావాలి అంటే నూట డెబ్భై ఐదు స్థానాల్లో పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు రావాలి పద్దెనిమిది సీట్లు వస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది ఇది చట్టంలో లేదు ఇది ఎందులో లేదు అందులో లేదు ఇందులో లేదు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు అంటే పాటించాలి అనివార్యంగా పాటించాల్సిన సాంప్రదాయాలు ఉంటాయి ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టే ఆ రోజున అంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు సీట్లు వస్తే ఇరవై మూడు సీట్లలో ఒక నాలుగు సీట్ల న నలుగురు ఎమ్మెల్యేలని ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆశ చూపి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళకి ఎన్ని ఎన్ని రకాల ఇది చేశాడో చేసి వాళ్ళని తీసుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఇంకొక ఇద్దరిని తీసుకురమ్మని చెప్పి తన ఇంటెలిజెన్స్ చీఫ్కి తన మొత్తం పొలిటికల్ వ్యవస్థకి వీళ్ళందరికీ బాధ్యత అప్పగించాడు ఇంకొక ఇద్దరిని తీసుకొని వస్తే అప్పుడు ఏమవుతుంది పదిహేడుకి చంద్రబాబు నాయుడు బలం పడిపోవాలని పదిహేడుకు పడిపోతే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా పోగొట్టాలని శత విధాల ప్రయత్నం చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా తీసేసి ఒక శాటిస్టిక్ ప్లెజర్ పొందుదాం అనుకున్నాడు కానీ ఆ ఇద్దరు ఎవరైతే జగన్ టార్గెట్ పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలని నాశనం చేసినా సరే వాళ్ళని చంపుతామని బెదిరించినా సరే వాళ్ళని ఏ అసలు రకరకాల ఇబ్బందులు పెట్టాడు కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అక్కడి నుంచి కదలలేదు నువ్వు ఏమన్నా చేసుకో మేము తెలుగుదేశం పార్టీని వదలము అని చెప్పారు ఆ ఇద్దరు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నువ్వు చేసేవన్నీ కుట్రలు అన్ని కుట్రలు కుతంత్రాలు నీ డబ్బులతోటి నీ ధన మదంతో అందరినీ కొంటాం నీ అధికార బలంతో అందరినీ మొత్తం నాశనం చేయాలని చూడటం ఇన్ని చేసిన నీకు చివరికి పదకొండు సీట్ల దగ్గర నువ్వు ఆగిపోయావు ఈ రోజు కూడా నువ్వు ఆగట్లా ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఒక నువ్వు అదేదో ఉత్తర కొరియాలో కిమ్ము పోయినట్టు పోతున్నావు నువ్వు ఏ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ప్రైవేట్ సెక్యూరిటీని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని నువ్వు నువ్వు వెళ్తుంటే ఏమైంది నీకు పులివెందల్లో అంటే నీ నియోజకవర్గంలో నిన్ను తరిమి కొట్టారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు బెంగళూరు ఎల్హంక ప్యాలెస్కి వెళ్ళి తలదాచుకున్నావు నువ్వు హైదరాబాదు లోటస్ పాండు కూడా నువ్వు రాలేకపోతున్నావు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి తన చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుందో అని భయపడి బెంగళూరు వెళ్ళాడు అంటే బెంగళూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉంది కదా అని మీరు అడగచ్చు కానీ అక్కడ శివకుమార్ కొంచెం వైఎస్ కుటుంబానికి సఖ్యతగా ఉంటాడు కాబట్టి అంత దారుణంగా ముందరికి రాళ్లే అని ఒక నమ్మకంతో బెంగళూరు పోయాడు ఇటువంటి కుట్రలు కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఇప్పుడు ఇంకొక ఇదేంటంటే మొత్తం అసెంబ్లీలోకి వచ్చి కూర్చున్నాడు అనుకో జగన్మోహన్ రెడ్డి ఏమవుతుంది మొత్తం నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన ఒక కూటమి అధికారంలో ఉన్నది ఈయనకి పదకొండు సీట్లు తీసుకెళ్ళి వెనక ఆ వెనక కూర్చొని ఈయన లేచి అడిగి ఈ నూట అరవై నాలుగు మందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అంత నాలెడ్జీ లేదు అంత ధైర్యం లేదు ఇతనికి మీకు ఆ రోజున అంటే ఇతనికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే వస్తుంది మీకు కళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా అని ఒక మేనరిజమ్స్ అనమాట పెట్టేసి ఇరవై నీకు ఉన్నది ఇరవై మూడు గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు నీ తండ్రి వయసు ఉన్నవాడు నువ్వు మీరు కూర్చోండి మీకు అని ఏదో చెప్పాలి కానీ ఇట్లా గుడ్లు మిఠకరిచ్చి ఆయన్ని బెదిరించి ఆయన్ని లొంగ తీసుకోవాలని ఇవి ఇవన్నీ యూట్యూబ్లో మొత్తం మనకి ఉంట వీడియోలు అన్నీ ఉన్నాయి అంటే ఈ తరహాలో నూట యాభై ఒకటి వస్తేనే నువ్వు అట్ట ప్రవర్తించావే మరి నూట అరవై నాలుగు వచ్చిన వ్యక్తి ఎట్లా ప్రవర్తించాలో ఒక్కసారి ఆలోచించుకో అది ఆ ఆలోచన లేకుండా నువ్వు సభ నుంచి భయపడి పారిపోయి నన్ను నువ్వు ఎవరిని అడుగుతున్నావు స్పీకర్ని అడుగుతున్నావు స్పీకర్ని అక్యూజ్ చేస్తున్నావు ఆయన అయ్యన్నపాతడు స్పీకర్ కాకముందరే నువ్వు బెదిరించిన వ్యక్తివి ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడానికి ఇటువంటి లెటర్లు రాస్తున్నావు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎలక్ట్రిక్ అని ఆయన చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భయపడమాక నువ్వు రా నువ్వు హౌస్కు రా నీ గౌరవానికి ఏం భంగం వాటిలదు అని చెప్పి ఆయన అస్యూరెన్స్ కూడా ఇచ్చాడు అంత గొప్ప స్పీకరు దొరకటం అనేది చాలా అదృష్టం సార్ ఇప్పుడు ప్రజా సమస్యలు వినిపించాలి అంటే కంపల్సరీగా ప్రతిపక్ష హోదా ఉండాలంటారా లేకపోతే ఇప్పుడు ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లు వస్తేనే ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నిజంగానే అలా చట్టంలో ఉందంటారా ఇప్పుడు ఈ ఓటమిని తట్టుకోలేకనే ఆయన ఇలా మాట్లాడుతున్నారంటారా ఏం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంసీపీఐ అని ఒక పార్టీ ఉండేది దానికి ఓంకార్ అని ఆయన ఆయన ఒక్కడే గెలిచేవాడు ఆ పార్టీ తరఫున ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచేవాడు ఆయన ఒక్కడే శాసనసభకు వచ్చేవాడు ఆయన ఆయన లేచి నిలబడితే అప్పటి స్పీకర్లు ఆయనకి గంటల గంటలు టైం ఇచ్చేవాళ్ళు ఆయన ప్రజా సమస్యల గురించే మాట్లాడతాడు ఆయన చాలా అద్భుతమైన విషయాలు చెప్తాడు ప్రజా సమస్యలు ముఖ్యంగా గిరిజనులు గిరిజనులను ఎట్లా అభివృద్ధి చేయాలి గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి అని ఆ మద్దికాయల ఓంకారనే ఆయన ఆయన చాలా వివరించి చెప్తాడు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆయన మాటలు విని ఇంప్లిమెంట్ చేసేవి నీకు సబ్జెక్టు మీద అవగాహన ఉంటే ప్రజా సమస్యల పట్ల కన్సర్న్ ఉంటే నువ్వు ఒక్కడివైనా పోరాటం చేయొచ్చు నీకు పోరాటం చేయదు కాబట్టి చేయటం కాదు కాబట్టి పోరాటం చేయటం తెలియదు కాబట్టి నువ్వు వచ్చి ఈ తరహాలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నీకు ఎందుకు ఇస్తారు పద్దెనిమిది సీట్లు ఉన్నాయా నీకు లేవు నీకు వచ్చింది పదకొండు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు రాలేదు రాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పీకర్కి లెటర్ రాశారు అయ్యా మేము మరి మా మాకంత ఇది లేదు కానీ మమ్మల్ని మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అంటే అప్పటి స్పీకరు కాంగ్రెస్ పార్టీకి తగిన స్థానాలు లేకపోయినా కానీ మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తాము అని హామీ ఇచ్చారు ఈ విధంగా అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అయ్యా గెలిచిన నూట అరవై నాలుగు మంది మీరంతా కూటమిగా పోటీ చేసి ఉన్నారు నేను ఒక్కడిని విడిగా పోటీ చేశాను అందువల్ల నాకు నన్ను ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించండి అడిగితే ఖచ్చితంగా స్పీకర్ పరిశీలించి ఉండేవాడేమో కానీ ఈరోజు నువ్వేం రాస్తున్నావు నువ్వు ఏ లెటర్ రాస్తున్నానో స్పీకర్ని నిందిస్తూ స్పీకర్ని తప్పుపడుతూ నీకు పద్దెనిమిది సీట్లు తెచ్చుకోవద్దని స్పీకర్ చెప్పాడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము అసలు ప్రజా సమస్యలని సభలో మాట్లాడలేము అన్నట్టు ఉంది ఆయన లెటర్లో కూడా నేను అదే చెప్పింది నీకు మధ్యకాయలు ఓంకార గారి ఎగ్జాంపుల్ మీకు చెప్పింది ఏంటంటే ఒక్కడే మనిషి పోరాడేవాడు అంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల పట్ల నువ్వు ఏదైనా చేయొచ్చు నీకు అది లేదు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ నీకు మంది మార్పలం ఉంటే తప్ప నువ్వు ఏ పని చేయలేవు పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఇంకొకటి ఏంటి నీకు పోని ఏదైనా సబ్జెక్ట్ అన్న తెలుసా నీకు ఏదన్నా నాలెడ్జ్ ఉందా నీకు ఏ నాలెడ్జ్ డబ్బులు సంపాదించటం తప్ప అక్రమంగా అక్రమ కంపెనీలు వెబ్ ఆఫ్ కంపెనీస్ పెట్టి నువ్వు డబ్బులు సంపాదించటం తప్ప వేరే విషయం నీకు తెలియదు అక్రమంగా గనులు తవ్వటం కూడా తెలుసు అటువంటివి చేయటం తప్ప ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ఆస్తులు తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండుల్లో ఒక ప్రైవేట్ కంపెనీతోటి వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టించుకోవటం అనేది కూడా తెలుసు అంటే ఇటువంటి విషయాలు నీకు తెలుసు కానీ నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడటం ఎలాగో నీకు తెలియదు నీకు చెప్పేవాడెవడు లేడు ఎవడన్నా చెప్పినా వాడిని ఉండనివ్వవు అందుకని ఈ మొత్తం నీకు ప్రతిపక్ష హోదా ఇట్లా లెటర్లు రాసి స్పీకర్ని తప్పుపడితే నీకు రాదు నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడటం నేర్చుకో ఇప్పటికైనా నేర్చుకుంటే బెటర్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం